నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 360 డాక్టర్స్ టాక్. భారతదేశంలో ప్లాస్మా థెరపీ వ్యవస్థాపకులు ఈ చికిత్సను భారతదేశంలో ప్రారంభించారు మరియు ఇప్పుడు విజయవంతంగా పునరుత్పత్తి థెరపీని 50,000 మందికి పైగా చికిత్స చేసి శస్త్రచికిత్సకు దారితీస్తున్నారు. అయితే శస్త్రచికిత్సను పక్కన పెట్టి పీఆర్పీ వ్యవహారంలో పీఆర్పీతోనే ఆ శస్త్రచికిత్స కొనసాగించవచ్చు అంటూ కూడా చెప్తున్నారు. అయితే శస్త్రచికిత్సకు వెళ్లకుండా చేసినందుకు గాను భారతీయ రత్న అవార్డు, ఇండియా బుక్ ఆఫ్ రికార్డు కూడా అందుకున్నారు. ఈ రంగంలో 5,000 మందికి పైగా వైద్యులకు శిక్షణ ఇచ్చారు. హైదరాబాద్ మరియు విదేశాలలో ప్రాక్టీస్ చేస్తున్నారు. పీఆర్పీ థెరపీ కోసం పాలసీ తయారు మరియు ప్రోటోకాల్ రూపకల్పనలో కూడా కీలక వ్యక్తి డాక్టర్ సుధీర్ దారా గారు. ఆయన ఇప్పుడు మనతో స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం. డాక్టర్ గారు చెప్పండి, పీఆర్పీ థెరపీని తీసుకొచ్చారు, ఎన్నో సంవత్సరాలుగా శస్త్రచికిత్సలు చేస్తూ, అంటే 40-50 సంవత్సరాలుగా ఇది వాడుకలో ఉంది, చాలామందికి మోకాళ్ళు అరిగిపోయాయని చెప్పేసి చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ శస్త్రచికిత్స చేస్తూ వస్తున్నారు. అలాంటి దాన్ని పక్కన పెట్టేసి మీరు కొత్తగా పీఆర్పీ థెరపీని తీసుకొచ్చారు, మేము చూస్తూనే ఉన్నాము. అలాగే 50,000 మందికి పైగా ట్రీట్మెంట్ చేశామన్నారు. పేషెంట్ యొక్క సొంత రక్తంతోనే మీరు ఆ ట్రీట్మెంట్ చేశాను అంటున్నారు. ఇది ఎంతవరకు శాస్త్రీయంగా నిజమవుతుంది, ఎంతవరకు ఇది సక్సెస్ రేట్గా ఉంది? ఇప్పుడు బాడీలో వయసు పైబడే కొద్దీ డిఫరెంట్ జాయింట్స్లో, మజిల్స్లో లేదు లిగమెంట్స్లో కొన్ని చేంజెస్ వస్తాయి. ఆ చేంజెస్ వచ్చినప్పుడు ఏముంటుంది, అవి నొప్పి రూపంలో మారుతాయి. అంటే ఇప్పుడు మోకాలు తీసుకుందాం, ఒక 55-60 ఇయర్స్ రాగానే మోకాళ్ళలో గుజ్జు అరగడంతో అందరికీ నొప్పి వస్తుంటుంది. ఆల్మోస్ట్ లైక్ 100 మందికి గుజ్జు అరిగిపోయి నొప్పి వస్తుంటుంది. షోల్డర్లో కూడా అదేవిధంగా, షోల్డర్ పట్టేసింది అంటారు, ఫ్రోజన్ షోల్డర్ అంటుంటారు. అదేవిధంగా నడుము నొప్పి అయితే చిన్న ఏజ్లోనే 30-35 సంవత్సరాల్లోనే నడుము నొప్పి రావడము, దానికి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ తీసుకుంటే ఫస్ట్ మందులు వాడడము, దాని తర్వాత ఎక్సర్సైజ్ చేయడము. ఈ మందులు ఎక్సర్సైజ్ కుదరకపోతే దాని ఆపరేషన్. ఇప్పుడు మోకాళ్ళు తీసుకోండి, 55 ఎవరికైనా మోకాళ్ళ నొప్పి వచ్చింది, సో మొట్టమొదట ఏదో అరే మనకి మోకాళ్ళ నొప్పి ఏంటరా అనుకొని ట్యాబ్లెట్లు వాడతారు, ఎక్సర్సైజ్ చేసుకుంటారు, మళ్ళీ ఒక 2 తర్వాత మళ్ళీ నొప్పి వస్తుంది, మళ్ళీ ట్యాబ్లెట్లు, మూడోసారి వెళ్తారు. తర్వాత డాక్టర్ ఏమంటారంటే ఇంక అయిపోయిందమ్మా, మోకాళ్ళు ఇది బాగా అరిగిపోయింది, ఆపరేషన్ చేసి మోకాళ్ళు మొత్తం తీసేయాలన్నది కాన్సెప్టు. ఇక్కడ వయస్సు రీత్యా మోకాళ్ళలో, షోల్డర్లో, స్పైన్లో కానీ ఇతర జాయింట్లో ఎక్కడన్నా వయసు రీత్యా ఏదన్నా పార్ట్ అరిగిపోవడం వల్ల వచ్చిన నొప్పికి మొత్తం మోకాలు తీయడం, మొత్తం షోల్డర్ తీసేసి ఆపరేషన్ చేయడము, స్పైన్లో ఫిక్సేషన్స్ చేయడము, డిస్కులు పీకడము, ఇవి కరెక్ట్ కాదు అన్న ఒక కాన్సెప్ట్ 30-40 సంవత్సరాల నుంచి అలోపతిక్ మెడిసిన్లో రీసెర్చ్ జరుగుతూనే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక నానుడు ఉంది, ఏంటి ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని, అంటే న్యాచురల్గా ప్రకృతి విధంగా వయసు రీత్యా అరిగిపోయిన మోకాలని కోసి దాని తర్వాత కృత్రిమంగా మెటల్స్ పెట్టడము, దాంట్లో సిమెంట్ వేసి అతికించడం అన్నది ఎంతవరకు సబబ్ అని ఎంతో రీసెర్చ్ జరిగి ఇప్పుడు కొత్త ట్రీట్మెంట్ వచ్చింది. అది ట్రీట్మెంట్ ఏంటి అంటే, ఏ పార్ట్ అయితే అరిగింది, ఇప్పుడు మోకాళ్ళలో గుజ్జు అరిగింది, గుజ్జు అరిగిపోయిన పార్ట్ని కనిపెట్టి అది ఎంత అరిగిందో కనుక్కొని పేషెంట్ యొక్క ఓన్ బ్లడ్తోనే చిన్న చిన్న సెల్స్ తోటి అవి కానీ చిన్న ఇంజెక్షన్తో అక్కడ వదలడంతో అది మళ్ళీ పునరుత్పత్తి చెందుతుంది. దీన్నే రీజనరేషన్ అంటారు, దీన్నే రీజనరేటివ్ మెడిసిన్ అంటారు. అంటే ఇది మీరు అన్నారు ఇది శాస్త్రీయమా కాదా, నమ్మొచ్చా లేదా అని చాలామందికి అపోహలు ఉన్నాయి. ఇది ఒక కొత్త ట్రీట్మెంటు, ఇది ఒక 15-20 సంవత్సరాల నుంచి యూరప్లోను అమెరికాలోనూ ఉంది, కానీ అక్కడ కూడా పాపులరైజ్ కాలేదు. ఎందుకు పాపులరైజ్ కాలేదు అంటే అక్కడ కూడా ఆపరేషన్ అన్నది ఫుల్ డామినేట్ చేసింది. అంటే ఈ పార్ట్ని మార్చడం, ఆ పార్ట్ మార్చడం, దాన్ని ఓపెన్ చేసి కుట్టి మళ్ళీ క్లోజ్ చేయడము, ఈ ఆ ప్రక్రియ అన్నది 40-50 సంవత్సరాలకు వస్తుంది. కాబట్టి దాన్ని మార్చకూడదు అన్న ఉద్దేశంతో ఈ ఏదైతే పునరుత్పత్తి రీజనరేటివ్ మెడిసిన్ అన్నదో దీన్ని ఎక్కువ పాపులరైజ్ కాలేదు. దాన్ని ఇండియాలోకి తీసుకొచ్చింది నేను, దాన్ని విరివిగా ప్రతి చోట జరిగేటట్టు చేసింది, ప్రజల్లో కూడా ఒక అవగాహన, ఒక నమ్మకం, ఒక అవేర్నెస్ క్రియేట్ చేసింది నేను. ఎందుకంటే దీని ద్వారా ఎన్నో ఆపరేషన్లు మోకాల మీద కానీ, స్పైన్ మీద కానీ, షోల్డర్లో కానీ, తుంటిలో కానీ ఆపచ్చు, ఆపాలి, ఆపగలమని సైన్స్లో, రీసెర్చ్లో అది నిరూపించబడింది. కాబట్టి నేను దీన్ని ఇండియాలోకి తీసుకొచ్చాను. ఇప్పుడు మా హాస్పిటల్ పేరు ఇపియాన్. ఇవి దగ్గర 6 సెంటర్స్ ఉన్నాయి మనకి సౌత్ ఇండియాలోనే. సో ఈ ప్రతి హాస్పిటల్లో కూడాను ఇవన్నీ నాకు అనుసరణలోనే జరుగుతుంటాయి.
ఎక్కడ కూడా ఏ పార్ట్లో అరిగినా కానీ ఏ పార్ట్లో నొప్పి వచ్చినా కానీ ఏ జాయింట్ డ్యామేజ్ అయినా కానీ ఆపరేషన్ అవసరం లేకుండా మేము దగ్గర దగ్గర మన జూబ్లీ హిల్స్ సెంటర్లోనే ఇపియాన్లో మోకాళ్ళ వరకు మటుకే 7 సంవత్సరాలు 2017లో స్టార్ట్ అయింది 7 సంవత్సరాల్లో మోకాలు వరకు మాత్రమే 50,000 కంటే ఎక్కువ కేసులు చేశాము. దాంట్లో 90 నుంచి 95% 90-95% సక్సెస్ రేట్ ఉంది. ఇది మీరు అడుగుతున్న దానికి రుజువు శాస్త్రీయత. అందుకని నేను చెప్పబోయేది ఏంటంటే ఈ ట్రీట్మెంటు ఇంకా అభివృద్ధి చెందాలి, ఇంకా చాలామందికి వెళ్ళాలి, చాలామంది డాక్టర్లు నేర్చుకోవాలి, ప్రజలందరూ కూడా దీర్ఘకాల నొప్పులు జాయింట్ నొప్పులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఆపరేషన్కి వెళ్లాల్సిన అవసరం లేదని ఒకటి మనం ప్రూవ్ చేసాం. దాని ఎవిడెన్సే ఈరోజు ఇపియాన్ హాస్పిటల్ దాని ఫౌండర్ డైరెక్టర్ నేను డాక్టర్ సుధీర్ దారా. ఓకే డాక్టర్ గారు, మోకాళ్ళ నొప్పుల్లో గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని. ఇప్పుడు మీరు చెప్తున్న ఈ పిఆర్పి ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది ఏ గ్రేడ్ వరకు, ఏ గ్రేడ్లో ఉన్న వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ వర్తిస్తుంది? అలాగే ఆఖరి స్టేజ్లు అంటే గ్రేడ్ 3, గ్రేడ్ 4 అంటే ఆల్మోస్ట్ గుజ్జంతా అరిగిపోయిన వాళ్ళే ఉంటారు, వాళ్ళకు కూడా ఈ పిఆర్పి ట్రీట్మెంట్ ఎంతవరకు సక్సెస్ రేట్ ఇవ్వగలుగుతుంది? ఇప్పుడు ఈ గ్రేడ్స్ ఉంటాయి కదమ్మా మోకాలు అరిగిపోవడంలో, 1, 2, 3, 4. 1 అంటే బాగా లేతగా అంటే అప్పుడప్పుడే స్టార్ట్ అయింది, 4 అంటే బాగా అరిగిపోయి ఉంటుంది గుజ్జు. ఇది ఒక ప్రచారం జరుగుతుంది ఇప్పుడు, ఎందుకంటే ఇది ఓన్లీ ఈ పిఆర్పి ట్రీట్మెంటు, ఈ రీజనరేటివ్ ట్రీట్మెంటు ఓన్లీ అది తొలి దశలో ఉన్న అరుగుదలకే పనిచేస్తుందని. ఇది ఎందుకంటే ఎక్కడ ఈ ఆపరేషన్లు తగ్గిపోతాయన్న భయం అన్నమాట. అంటే ఆపరేషన్ల మీద, ఆపరేషన్లు అన్నది పెద్ద అదో పెద్ద సిస్టమ్, కంట్రీ కాదు వరల్డ్ అంతా కూడాను మోకాళ్ళు అరిగిపోతే ఆపరేషను, షోల్డర్ అరిగిపోతే ఆర్థోస్కోపిక్ సర్జరీసు, తర్వాత లిగమెంట్ డ్యామేజ్ అయితే కూడా సర్జరీస్ చేసుకుంటడం. ఇది ఎక్కడ మనకి ఈ నెంబర్ తగ్గిపోతుందో, ఎక్కడ జనాల నమ్మకం తగ్గిపోయి ఆపరేషన్లు రావడం మానేస్తారన్న ఒక భయంతో చెప్పే ఒక 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 ప్రచారం తప్పితే ఇది ఏ స్టేజ్లో అన్నా పనిచేస్తుంది. మరి సార్ దానికి ఏంటి సార్ రుజువు అని నువ్వు అడగచ్చు, సాక్ష్యం ఏంటి సార్ అంటే, నేను ఇప్పటివరకు ఏం చెప్తున్నాను, జూబ్లీ హిల్స్ సెంటర్లోనే ఇపియాన్లో దగ్గర దగ్గర 50,000 కంటే ఎక్కువ కేసెస్ మోకాలు వరకే మేము చేశాము. దాంట్లో 49,000 కేసులు గ్రేడ్ 4 మోకాలు అరిగిపోయిన వాళ్ళే 49,000 ఉన్నారు, ఇంకా 1,000 గ్రేడ్ 3, గ్రేడ్ 2, గ్రేడ్ 1. అంటే మనకు రుజువు ఇపియాన్ హాస్పిటల్లో జూబ్లీ హిల్స్లో ఉంది, ఎవరు వచ్చినా కూడా ఆ డేటా చూపిస్తాము. 50,000 కేసుల్లో 49,000 గ్రేడ్ 4 కేసులు, అంటే గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉన్న పేషెంట్లే డాక్టర్ల దగ్గరకు వస్తారు, 1, 2 ఉన్న పేషెంట్స్ ఎవరు రారు. ఎందుకంటే చాలా తక్కువ నొప్పి ఉంటుంది కాబట్టి ఏదో మందులతో అలా కాలం గడిపేస్తారు, ఎక్కువ అయినప్పుడే వస్తారు కాబట్టి. సో ఇది గ్రేడ్ 1లో గ్రేడ్ 2లోనే పనిచేస్తుంది, 3, 4లో పనిచేయదు అన్నది పెద్ద అపోహ, ఆ మాటలు నమ్మకండి. ఏ స్టేజ్లో ఉన్నా కానీ మీకు జాయింట్లో కానీ స్పైన్లో కానీ మీకు నొప్పి కలిగినప్పుడు అది వయసు రీత్యా అవనివ్వండి, లేదంటే యాక్సిడెంట్ వల్ల అవ్వచ్చు, లేదంటే స్పోర్ట్స్ ఇంజురీ అయినా కూడాను పీఆర్పితో కంప్లీట్ రికవర్ అయ్యి మళ్ళీ స్పోర్ట్స్లోకి వెళ్ళడం, మళ్ళీ మీ పనులు చేసుకోవడము అత్యంత సులువైన విధానంతో జరగడము ఎంతో ఎంతో నిజము. ఇది నమ్మి తెలుసుకోవడమే ఈ ఇంటర్వ్యూ యొక్క ముఖ్య ఉద్దేశం. డాక్టర్ గారు, మోకాళ్ళ కీళ్ళ నొప్పులకు ఈ స్టెమ్ సెల్ థెరపీ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది? స్టెమ్ సెల్ థెరపీ అన్నది ఇండియాలో ఇప్పటి వరకు ఓన్లీ క్యాన్సర్స్కు మాత్రమే పర్మిషన్స్ ఉన్నాయి. స్టెమ్ సెల్ థెరపీ మోకాలు జాయింట్లోకి, షోల్డర్ జాయింట్లోకి, స్పైన్లోకి పర్మిషన్స్ లేవు, పర్మిషన్స్ లేనివి ఎవరు చేయకూడదు. స్టెమ్ సెల్ థెరపీ అన్నది ఓన్లీ క్యాన్సర్స్కి మటుకే వాడతారు కాబట్టి ఎవరైనా స్టెమ్ సెల్ థెరపీ మీకు చేస్తానంటే మీరు ఒకటే ఒకటే సార్ దీనికి పర్మిషన్ లేదు అందుకని, ఎందుకంటే చేసిన వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది, చేయించుకున్న వాళ్ళకి కూడా ప్రాబ్లం వస్తుంది. డాక్టర్ గారు, హార్ట్ డిసీజ్ అలాగే కిడ్నీ ఇలాంటి దీర్ఘకాలిక డయాబెటీస్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతున్న వాళ్ళకి ఈ పిఆర్పి ట్రీట్మెంట్ ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఇప్పుడు మా హాస్పిటల్లో నేను ఏదైతే 50,000 చెప్పానో దాంట్లో 40,000 మంది అందరు కూడా 55 ఏళ్ళు దాటిన వాళ్ళే. 55 దాటిన వాళ్ళకి మీ అందరికీ తెలుసు, మీ ఇంట్లో కూడా 50 ఏళ్ళు దాటి ఉంటే అందరికి బీపీ షుగర్ ఉంటాయి. బీపీ షుగరే కాకుండా కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, లివర్ ప్రాబ్లమ్స్ కానీ, ఇతరత్ర వేరే వేరే ఏ జబ్బులు ఉన్నా కూడాను పీఆర్పి చేయించుకోవడం అన్నది అడ్డంకి కాదు. ఎందుకంటే పీఆర్పి అన్నది ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ, అంటే పేషెంట్ యొక్క బ్లడ్లో ప్లాస్మా ఉంటుంది, దాంట్లో ప్లేట్లెట్స్ ఉంటాయి, ప్లేట్లెట్స్ మీద గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అవి చిన్న ఇంజెక్షన్తో తీసి మళ్ళీ ఏ పార్ట్లో అయితే అది అరిగిపోయిందో
ఆ పార్ట్లో ఇంకొక చిన్న ఇంజెక్షన్ తోటి అవి రిలీజ్ చేయడం ద్వారా అది కంప్లీట్గా నార్మల్ అవుతుంది. దానికి మీకు ఏ జబ్బు ఉన్నా కూడా ఎటువంటి ఆలోచన లేకుండా ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కానీ కొన్ని కండిషన్స్లో, ఇట్లా రక్తంలోనే ఏదన్నా జబ్బు ఉంటే, అంటే క్యాన్సర్స్, బ్లడ్ క్యాన్సర్ ఉంటే, లేదు రక్తంలో వేరే ఇతర జబ్బులు ఉంటే ఈ ట్రీట్మెంట్ని జాగ్రత్తగా చేయాలి. చేయొచ్చు కానీ జాగ్రత్తగా చేయాలి. ఇతరత్ర ఏ జబ్బు ఉన్నా కూడా మీరు ఎటువంటి సంశయం లేకుండా, ఎటువంటి డౌట్ లేకుండా హ్యాపీగా ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. డాక్టర్ గారు, మీరు ఇండియాలోనే అత్యాధునికమైన సోనోసైట్ పిఎక్స్ని తీసుకొచ్చారు, దాని గురించి కొంచెం వివరించండి. ఇప్పుడు నేను అన్నట్టు ఉదాహరణకి మోకాలు నొప్పి వచ్చింది. మీకు మోకాలు నొప్పి వచ్చినప్పుడు జనరల్గా చెప్పేది ఏంటంటే గుజ్జు జరిగింది అంటే కార్టిలేజ్ జరిగింది అంటారు. కార్టిలేజ్ జరగడం అంటే ఏంటి, మోకాలులో మొత్తం అంతా కార్టిలేజ్ జరిగిందా, అట్లా అరగదు. ఎక్కడో ఒక దగ్గర చిన్న పార్ట్లో కార్టిలేజ్ అంటే గుజ్జు అరగడం వల్ల అక్కడ ఎముక రాసుకోవడం వల్ల మీకు నొప్పి వస్తుంది. అంటే అంత చిన్న పార్ట్ అరగడం వల్ల వచ్చే నొప్పికి మొట్టమొదట మోకాలు అంతా తీపిచ్చుకోవాలా అన్నది ఒక డౌట్ కదా, అవసరం లేదు. ఏం చేయాలి మరి, ఇప్పుడు ఆ ఎక్కడైతే పార్ట్లో అరిగిందో ఆ పార్ట్ని కనుక్కోవాలి. ఎట్లా కనుక్కోవాలి, స్కాన్స్తో కనుక్కోవాలి. అటువంటి పర్ఫెక్ట్గా 100కి 200% ఆ పార్ట్ని ఏదైతే కనిపెట్టగలుగుతుంది మిషను, ఆ మిషన్ కానీ మన దగ్గర ఉండనుకోండి, మన ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ 100% ఉంటుంది. అటువంటి మిషను ఫస్ట్ టైం ఇండియాలోకి వచ్చింది, దాని పేరే సోనోసైట్ పిఎక్స్. ఆ మిషన్ ఇండియాలోనే ఫస్ట్ టైం మన దగ్గర ఉంది, ఇంకెవరి దగ్గర లేదు ఇప్పటి వరకు కూడా. దాంతో ఏంటంటే కరెక్ట్గా ఎక్కడైతే ఆ గుజ్జు అరిగిపోయిందో, దాని ఈ ప్యాటర్న్ ఏంటో, దాని మెజర్మెంట్స్ ఏంటో, ఇవన్నీ కూడాను నీట్గా మనకు ఆ మిషన్లో కనపడితే అప్పుడు ఏం చేస్తామంటే కరెక్ట్గా ఎక్కడైతే అరిగిందో అక్కడే పేషెంట్ బ్లడ్ యొక్క కణాలని తీసుకొని వేసినప్పుడు దానిలోంచి రిజల్ట్. ఇంతకుముందు ఆ మిషన్ రాకముందు మా సక్సెస్ రేట్ 80-85% ఉంటే, ఇప్పుడు 90-95% సక్సెస్ రేటు ఇపియన్స్ ప్రతి సెంటర్లోనూ ఆ మిషన్ వల్ల వస్తుందన్నమాట. డాక్టర్ గారు, గ్రోత్ ఫ్యాక్టర్ పిఆర్పి, హై రిజల్యూషన్ పిఆర్పి, వీటిలో ఉన్న వ్యత్యాసాలు ఏంటి? ఏ వ్యత్యాసం లేదమ్మా, అన్నీ ఒకటే. పిఆర్పి అన్న కానీ, ప్లాస్మా థెరపీ అని, గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ అన్న కానీ, హై డెన్సిటీ పిఆర్పి అన్న కానీ, ఇవన్నీ కూడాను ఒకటే. కాకపోతే కంపెనీ వాళ్ళు ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు. కాన్సెప్ట్ ఒకటే అమ్మా, ప్లేట్లెట్స్ మీద గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, గ్రోత్ ఫ్యాక్టర్స్ తీసి వేయడాన్నే ఇన్ని పేర్లతో పిలుచుకుంటారు. ఓకే డాక్టర్ గారు, యాక్చువల్గా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రాబ్లం ఏంటి అనేది ఒకసారి రెక్టిఫై చేసినాకే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో ట్రీట్మెంట్ ఖర్చులు కూడా వివిధ రకాలుగా మారుతూ ఉంటాయి, అది ఎందువల్ల అంటారు? అంటే యంత్రాల్లో వల్ల వచ్చే డిఫరెన్స్ వల్ల ఎకనామికల్లీ మారుతుందా, లేదంటే ట్రీట్మెంట్ వల్ల మారుతుందా? ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, ఇప్పుడు నేను ఇది ఇండియాలోకి తీసుకొచ్చాను. ఇండియాలోకి నేను ఎప్పుడైతే తీసుకొచ్చానో, ఇండియాలో గవర్నమెంట్స్ ఒక రేట్ ఫిక్స్ చేస్తాయి దానికి. క్యాట్రిడ్జెస్, ఎలక్ట్రోడ్స్, కేబుల్స్, తర్వాత దాని కిట్స్ ఉంటాయి, ఆ కిట్స్ ఇవన్నీ కలిపి ఒక కొంత డాక్టర్ గారు చేసినందుకు కొంత ఫీజు ఉంటుంది. ఆ ఫీజు గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది కాబట్టి అది స్టాండర్డ్ అన్నమాట. ఇప్పుడు కొన్ని సెంటర్స్ నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు, ఏదో ఒక నెల 2 నెలలు ట్రైనింగ్ అయిన వాళ్ళు, 10 రోజులు ట్రైనింగ్ అయిన వాళ్ళు, కొంతమంది నేను చేసేది తెలుసుకొని వాళ్ళు కూడా ట్రీట్మెంట్ మొదలు పెడుతున్నారు. కాకపోతే ఏం చేస్తున్నారంటే చాలామంది ఈ ప్రైస్లో కాంప్రమైజ్ అవుతున్నారు. ఇప్పుడు మా సెంటర్లో 1 రూపాయి అవుతుంది అనుకోండి, వాళ్ళు 60 పైసలకి 40 పైసలు చేయాలని ప్రయత్నిస్తారు. ఇది చాలా డేంజర్. ఎందుకంటే ఈ ట్రీట్మెంట్ ఎప్పుడైతే మనం చేస్తున్నామో, కొత్త ట్రీట్మెంట్ కూడా కాబట్టి ప్రెసిషన్ అంటే పర్ఫెక్ట్గా చేయగలగాలి. పర్ఫెక్ట్గా చేయకుండా నువ్వు ఏదన్నా ఆ నీడిల్స్ని మళ్ళీ వాడడము, క్యాట్రిడ్జ్ని మళ్ళీ వాడడము, ఇతరత్ర వేరే విధంగా మనము కాంప్రమైజ్ అయినప్పుడు మటుకే రేటు తగ్గించగలం. అటువంటి చోటకి వెళ్ళొద్దు. ఎందుకంటే ఇక్కడ పిఆర్పి అన్నది ఏ విధమైన కాంప్లికేషన్స్, ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్ లేకుండా చెయ్యగలమని మేము ప్రాచుర్యం పొందిస్తుంటే, ఈ తక్కువ రేట్లతో చేయడం ద్వారా మీకు ఇన్ఫెక్షన్ రావడము, లేదంటే ఇతరత్ర వేరే సైడ్ ఎఫెక్ట్స్ రావడంతో ఈ కొత్తగా ఎంతో అద్భుతంగా వస్తున్న ఈ ట్రీట్మెంట్కి అడ్డంకి జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడు కూడాను ఎక్కడైనా కూడాను 3-4 సెంటర్లో ఎంక్వైరీ చేసి, ఎవరైతే ఎక్కువ కేసెస్ చేశారో, ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉందో ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చేసుకోవడం ఉత్తమము. ఏదో అక్కడ 20-30 పైసలు తక్కువ చేస్తున్నారని చెప్పి అటు సైడ్ వెళ్ళడం వల్ల ఏమంటే మనకి నష్టం జరగకపోగా ఏ విధమైన ఎఫెక్ట్ కూడా రాదు. అందుకని మీరు చాలా జాగ్రత్తగా ఉండి
మరీ తక్కువ చేస్తున్నారని, మనం అట్లా షాప్లో ఏదో కొనుక్కున్నట్టు వస్తువు కాదు ఆరోగ్యం అంటే, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడైతే మంచి పని జరుగుతుందో, ఎక్కడైతే డాక్టర్లు ఎక్కువ మంది ఉన్నారో, ఎక్కడైతే ఏ డాక్టర్కి అయితే ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉందో అక్కడికి వెళ్ళడమే మంచిది. డాక్టర్ గారు, మీరు అన్నట్లు ఇప్పుడు పిఆర్పి ట్రీట్మెంట్ మోకాళ్ళ నొప్పులకి మీరు చాలామంది ట్రీట్మెంట్ చేశారు, అలాగే ఇది మెడ భుజము మైగ్రేన్ నొప్పులు కూడా పిఆర్పి ట్రీట్మెంట్ వర్తిస్తుందా? మీరు అలాంటి ట్రీట్మెంట్స్ ఏమైనా చేశారా? మేము ఇప్పటివరకు చెప్పింది ఏంటంటే, మోకాళ్ళకు ఒక్కదానికే జూబ్లీహిల్ సెంటర్లోనే బెంగళూరు చెన్నై దిల్సుఖ్ నగర్ కాకుండానే 50,000 చేసామన్నాం. మాకు ఇంకొక 20,000 కేసులు షోల్డర్ కానీ, తుంటి కానీ, స్పైన్ కానీ, యాంకిల్ జాయింట్ కానీ, ఎల్బో జాయింట్కి కానీ కూడాను ఆ జాయింట్లో ప్రాబ్లమ్స్ ఉంటే చేయొచ్చు. మైగ్రేన్ కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇది, ఎందుకంటే మైగ్రేన్కి ఎన్నో మందులు వాడుతుంటారు, 90% మైగ్రేన్ మందులు వాడినా కూడా వాళ్ళకి రికవర్ ఉండదు, దానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. సో ఇది దీని కండిషన్స్ దగ్గర దగ్గర 15 నుంచి 20 కండిషన్స్ ఉన్నాయి బాడీలో. ఏ బాడీ పార్ట్ అయినా కానీ, ఏ జబ్బు లేకుండా కానీ అది నొప్పికి దారి తీసిందంటే హ్యాపీగా పిఆర్పి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, ఇప్పటిదాకా మీరు చాలామందికి ఈ ట్రీట్మెంట్కి సంబంధించి చాలామందికి శిక్షణ కూడా ఇచ్చారు, అండ్ ఈ ఎపియాన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో కొత్తగా మీరు దిల్సుఖ్ నగర్ కొత్తపేటలో కూడా ఓపెన్ చేశారు, దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. అండ్ మీరు ఇప్పుడు ట్రీట్మెంట్కి సంబంధించి చాలామంది డాక్టర్స్ని కూడా తయారు చేస్తున్నారు, అసలు మీ విజన్ ఏంటి? మా విజన్ ఏం లేదమ్మా, ప్రతి ఊర్లోనూ, ఈవెన్ పల్లెటూరులో కూడా, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో, తాలూకా హెడ్ క్వార్టర్స్లో, అన్ని సిటీస్లో కూడా ఈ ట్రీట్మెంటు స్ప్రెడ్ అవ్వాలి. అందరూ డాక్టర్స్ కూడా కరెక్ట్గా ట్రైనింగ్ తీసుకొని దీన్ని స్టార్ట్ చేస్తే ఆపరేషన్లు, ఆపరేషన్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్, ఆపరేషన్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, మరియు ఆపరేషన్ వల్ల వచ్చే అత్యధికమైన ఖర్చు బాగా తగ్గి, సింపుల్ ఇంజెక్షన్స్తోనే ఈ మోకాలు నొప్పులు కానీ, షోల్డర్ నొప్పులు కానీ, స్పైన్ పెయిన్స్ కానీ హ్యాపీగా సింపుల్ ఇంజెక్షన్ తోటి ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా చేయడం అనేది మొత్తం భారతదేశంలోనే ఇదే మా ఉద్యమం. దీనికి అనుగుణంగా ఇప్పటికి మాకు 6 సెంటర్లు ఉన్నాయి. ఈ 6 సెంటర్ని వచ్చే 2 సంవత్సరాల్లో ఆల్ ఓవర్ ఇండియా, భారతదేశం మొత్తంలో 20 సెంటర్లు కొత్తగా ఓపెన్ చేయాలనుకున్నాము. ఇదే కాకుండా ఇప్పుడు 5,000 మందికి నేను ట్రైనింగ్ ఇచ్చాను, ఈ 2 సంవత్సరాలు ఇంకో 10,000 మంది డాక్టర్లు ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళి అక్కడ ఈ ట్రీట్మెంట్ చేయాలన్నదే ముఖ్యం. కానీ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఏ డాక్టర్ దీన్ని మొదలుపెట్టినా కూడాను దానికి సరైన ట్రైనింగ్ ఉండాలి, సరైన సెంటర్లో ట్రైనింగ్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మానవతాభావంతో పేషెంట్ కేర్ని మంచిగా తీసుకుంటూ, ఎందుకంటే ఇది పిఆర్పి చేయగానే, సూత్తో ఇంజెక్షన్ వేసేయగానే అంతా టకటకన అయిపోదు, దానికి ఒక చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అది ట్రైనింగ్లో నేర్పిస్తాం, అదే విధమైన ట్రైనింగ్ పేషెంట్కి కూడా ఇస్తాం, ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఇవన్నీ కూడా. అలా చేసినప్పుడు మొత్తం భారతదేశం అంతా కూడా ఈ పిఆర్పి అన్నది ఎంతో ప్రాచుర్యం పొంది, ఆపరేషన్ రేట్లు తగ్గి ఈ కాంప్లికేషన్స్ ఖర్చు కూడా బాగా తగ్గుతుంది. ఓకే డాక్టర్ గారు, మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు. రవి గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, మనతో డాక్టర్ సుధీర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడి విషయాలు తెలుసుకోండి. హలో చెప్పండి రవి గారు. సుధీర్ గారు నమస్కారం, చెప్పండి. ఎంత మీ ఏజ్? ఎక్కడ ఉంటారు? హైదరాబాద్. పెయిన్ ఉందా ఇప్పుడు కూడా? టాబ్లెట్ వేసుకున్నారా? నా నేను చెప్తాను, మీ నెంబర్ తీసుకుని నేను మీకు మీకు మెసేజ్ చేపిస్తాను, మీరు రావాలనుకుంటే వెంటనే వచ్చి కలవండి. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు మీరు విజన్ ప్రకారం చూస్తే మీరు ఫ్యూచర్లో అంటే ఇప్పుడున్న కేంద్రాల కంటే ఇంకా డబుల్ చేయాలని, అలాగే డాక్టర్స్కి ట్రీట్ అదే ఇదంతా కూడా చాలామంది డాక్టర్స్కి వారి వారి ప్రాంతాల్లో వాళ్ళు పెట్టుకునే విధంగా మీరు ట్రైన్ చేయాలని మీరు గొప్ప సంకల్పాన్ని పెట్టుకున్నారు. అండ్ మనం చూస్తే భారతదేశంలో చాలామంది అంటే మ్యాక్సిమం ఏ కొత్త విషయం వచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేయడానికి చాలా టైం తీసుకుంటారు, ప్రత్యేకంగా ఇలాంటి ఆపరేషన్ శస్త్రచికిత్స విషయాల్లో ఇంకా టైం తీసుకుంటారు. మరి అలాంటి మెంటాలిటీస్ ఉన్న ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఎలా ముందుకెళ్ళాలనుకుంటున్నారు, ఈ ట్రీట్మెంట్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు? అందరూ మారుతారమ్మా, మంచి జరిగిందంటే మారిపోతారు, మంచి జరగాలి. ఆ మంచి జరగడం కోసమే నేను చాలా సెంటర్స్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ఎవరికి కూడా, ఇప్పుడు మీరు కూడా ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీకు డౌట్లు వస్తాయి, ఇది పనిచేస్తుందా లేదా, ఈయనేమో చెప్తున్నాడు చాలా బల్లగొద్దినట్టు అని. కానీ ఆ డౌట్ క్లియర్ అవ్వాలంటే ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళాలి మనం. అదే 7 సంవత్సరాల నుంచి చేస్తుంది, నావి దగ్గర దగ్గర కొన్ని 100 ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఎందుకు చేస్తున్నాం ఇంటర్వ్యూస్ అన్నీ? అందరికీ తెలియాలి,
అందరూ తెలిసి దీన్ని మాట్లాడుకోవాలి, అందరిలో ఒక చర్చ జరగాలి. ప్రతి ఒక్కరు అనుకోవాలి, అరే రే రే ఆపరేషన్ వెళ్ళడం వల్ల ఈ కాంప్లికేషన్స్ ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, మనం ఎందుకు వెళ్ళాలి ఆపరేషన్కి, ఇదేదో కొత్త ఆల్టర్నేటివ్ వచ్చింది కదా, మనం ఎందుకు తెలుసుకోకూడదు, దీని మంచిని మీరు చెప్పాలి. ఈరోజు మీరు తెలుసుకున్నారు, మీరు 10 మందికి చెప్పాలి, ఈ కెమెరామెన్ వాళ్ళు తెలుసుకున్నారు 10 మందికి చెప్పాలి. కానీ ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళు కానీ డాక్టర్ని సంప్రదించి, అది అంటే ఈ ట్రీట్మెంట్ చేసే డాక్టర్ని సంప్రదించి ఒక నమ్మకం క్రియేట్ చేసుకున్న తర్వాత, అన్నీ నమ్మిన తర్వాత అప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాలి. అంటే అంతే, ఒకరు 10 మంది చెప్తారు, ఒకరు చేసుకుంటే 100 మందికి చెప్తారు మంచిగా ఏంటంటే. మంచి స్ప్రెడ్ అయ్యే కొద్దీ అది ఇంకా స్ప్రెడ్ అవుతుంది. ఇది ఆగదు, ఇంకొక 5 సంవత్సరాల్లో ఆపరేషన్లు జరిగే ఆ ప్రివలెన్స్ ఏదైతే ఉంటుంది, ఇన్సిడెన్స్ బాగా తగ్గిపోతుంది, ఇది బాగా పెరుగుతుంది. సో ఇదే మనం ఈ 7 ఇయర్స్లో చేసింది. మరొకళ్ళతో మాట్లాడదాం డాక్టర్. శ్రావణి గారు నమస్తే అండి. శ్రావణి గారు మనతో పాటు ఉన్నారు, డాక్టర్ సుధీర్ గారు వారితో మాట్లాడండి. చెప్పమ్మా శ్రావణి. గుడ్ ఈవినింగ్ అమ్మా. మీ ఏజ్ ఎంతమ్మా? 21 సార్. ఎంత? 21. మీకు నీ జాయింట్ పెయిన్స్ ఉన్నాయి అంతే కదా? ఓకే ఓకే. దెబ్బ తగిలింది ఎప్పుడన్నా? చెప్పమ్మా. ఎందుకు రన్నింగ్ చేసేవాళ్ళు? మామూలుగానే హెల్త్ కోసమేనా? సివిల్స్ కే. ఓకే ఓకే ఓకే. అంటే అమ్మా మీ 21 ఇయర్స్ కాబట్టి జనరల్గా మీరు మీ 21 ఇయర్స్లో మీ వృత్తి రీత్యా ఆర్ అదర్వైజ్ మీకున్న ఇంట్రెస్ట్ తోటి మీరు ఏదైతే పరిగెత్తారో దానివల్ల మోస్ట్లీ మోకాల్లో ఏదో లిగమెంట్ కానీ ఏదైనా మెనిస్కస్ కానీ ఓకే ఏసీఎల్ కానీ పీసీఎల్ కానీ డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు. అంటే మనం ఇలా చెప్పలేము. మీరు ఒక్కసారి క్లినిక్ రండి, ఒక చిన్న స్కాన్ చేస్తే మీ నీ జాయింట్ పెయిన్లో ఎందుకు వస్తుంది పెయిన్, ఏం డ్యామేజ్ అవుతుందండి, బట్టబయలు అవుతుంది, క్లిస్టర్ క్లియర్గా అన్నీ తెలుస్తాయి. దాని తర్వాత అసలు ట్రీట్మెంట్ చేయాలా లేదా మీ ఏజ్కి ఎట్లా ప్రొసీడ్ అవ్వాలన్నది నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా, మీరు రండి ఒకసారి. డాక్టర్ గారు మరొకళ్ళతో మాట్లాడదాం. నాగభూషణ గారు నమస్తే అండి. ఓకే, కాల్ కట్ అయిపోయింది డాక్టర్. డాక్టర్ మీరు అంటున్నట్లు ఈ ట్రీట్మెంట్ ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా ప్రజల్లో రివల్యూషన్ అయితే ఖచ్చితంగా రావాలి. అండ్ మీరు చెప్పినట్లు మీరు ట్రీట్ చేసిన కేసెస్లో కూడా చాలా వరకు బాగా అరిగిపోయిన వాళ్ళు, అంటే ఏజ్ ఎక్కువ ఉన్నవాళ్ళు. సో వాళ్ళని చేంజ్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అంటే యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళు చేంజ్ అవ్వడం కంటే ఆ ఏజ్లో వాళ్ళని చేంజ్ చేయడం కొంచెం టఫ్ టాస్క్ అనే చెప్పాలి. మరి అలాంటి స్టేజెస్లో అంటే మీరు అన్నట్లు ముందుకెళ్ళాలంటే ఇవన్నీ చేస్తూనే ఉండాలి. సో అవగాహన సదస్సులు ఏమైనా నిర్వహించే ప్లానింగ్ ఉందా? మీరు అన్నట్టు ఓల్డ్ ఏజ్ అంటే 75, 85, 95 వాళ్ళలోనే చాలా ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు 75 ఇయర్స్ అయ్యాక 100లో 99 మంది మోకాలు అరిగిపోతుంది. వాళ్ళేమో వాళ్ళ ఆయుష్ బాగుంటుంది, ఇంకా 10 ఇయర్స్ 15 ఇయర్స్ ఉంటారు, కానీ మోకాలు అరిగి ఉంటుంది. సో వాళ్ళు యాక్టివిటీస్ చేసుకోలేరు. కొంచెంసేపు పార్క్లో నడుద్దామని కానీ ఇంట్లో వాకింగ్ చేద్దామని కానీ ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళలో పిఆర్పి ట్రీట్మెంట్ ఎక్సలెంట్గా పనిచేస్తుంది. మేము ఇపియాన్లో ఇప్పటి వరకు 98 ఏళ్ల వరకు చేసాం. నాకు 90 నుంచి 98 ఏళ్ల మధ్యలో దగ్గర దగ్గర 150 మంది పేషెంట్స్ ఉన్నారు. 90 నుంచి 98 వాళ్ళ ఏజ్ అందరు బాగున్నారు. సో ఇది చాలా ఈజీ అనమాట చేయడం వల్ల. ఎందుకంటే వాళ్ళ యాక్టివిటీ తక్కువ ఉంటుంది కదా, జాబ్కి బయటకు వెళ్ళి మంచి రిజల్ట్ వస్తుంది ఎక్సలెంట్గా. అవగాహన సదస్సు మీరు అనింది ఏంటంటే అదే, ఇప్పుడు ఎప్పుడైతే మనము టీవీస్లో మాట్లాడతామో న్యూస్ పేపర్లో మనం అవేర్నెస్ క్యాంప్స్ చేస్తామో ఇవన్నీ కూడా ఈ పెద్దవాళ్ళందరికీ వెళ్తుంటాయి. ఈ అవగాహన అంతా కూడాను ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత ఏంటంటే ఏదైనా మంచి జరుగుతున్నప్పుడు ఏదైనా సింపుల్గా ఉంది దానివల్ల దుష్ ఫలితాలు ఏమీ లేవు అన్నది కనుక్కొని అందరూ కానీ మనకి ఈ గుడ్నెస్ని స్ప్రెడ్ చేయగలిగితే అందరికీ తెలుస్తుంది. సో మంచి మంచి సమాజం తయారవుతుంది, ఎవరు కాంప్లికేషన్. ఇంకొక విషయం ఏంటంటే గవర్నమెంట్కి కూడా చాలా బర్డెన్. ఇప్పుడు గవర్నమెంట్లో కూడా నీ రీప్లేస్మెంట్ సర్జరీస్, ఆ షోల్డర్ సర్జరీస్ ఇవన్నీ కూడా ఆగిపోతాయి. ఈ సింపుల్ ఇంజెక్షన్ తోటి హ్యాపీగా హాస్పిటల్స్ నిండవు, చిన్న ఇంజెక్షన్ తెలిపోతారు. ఇంకొకటి దీంట్లో ఇంకా ముఖ్యమైనది ఏంటంటే అసలు రాకుండా చూసుకోవడం. 35-40 నుంచే కానీ జాగ్రత్తలు తీసుకుంటే
అసలు మోకాలు అరగడమే జరగదు, అసలు ఎవరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. ఇవి కూడా మా హాస్పిటల్ ఇప్పుడు ఒకరు వస్తారు, ఒక ఆమె 70 ఏళ్ళు ఉంటాయి, ఆమె చుట్టుపక్కల ముగ్గురు ఉంటారు, వాళ్ళ ముగ్గురికి నొప్పులు ఉండవు, ఒకరు 35 ఉంటారు, ఒకరు 50 ఉంటారు, ఒకరు 60 ఉంటారు, వాళ్ళకు కూడా ఒక క్లాస్ తీసుకుంటాం మేము, వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇస్తాం. మీరు ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఉన్నారు, మేము ఏ జాగ్రత్తలు అయితే ఈవిడికి చెప్తున్నామో మీరు అవే కానీ ఫాలో అయితే మీరు అసలు డాక్టర్ దగ్గర పోవాల్సి వస్తారు, మొగలు నొప్పే రాదు. ఈ మార్పు రావాలి, ఎందుకంటే ఇవన్నీ కూడా వయసు రీత్యా వచ్చే మార్పులు తప్పితే జబ్బులు కాదు. జబ్బులు రాని దానికి ఎందుకు అంత పెద్ద ఆపరేషన్ చేసుకోవాలి? అసలు నొప్పే రాకుండా చూసుకోండి, అంతకంటే ఇంకేముంది? ఇవన్నీ కూడా చేతులారా మనం చేసుకుంటుంటాం. సో ఎక్కువ లేడీస్ అయితే ఎక్కువ పనిచేస్తారు, వర్కింగ్ ఫీమేల్ అయితే ఇంట్లో పనిచేస్తారు, బయట పనిచేస్తారు, మళ్ళీ ఇంటికి వచ్చి పనిచేస్తారు. అవి కానీ కొంచెం జాగ్రత్తగా చూసుకున్నట్టయితే అన్నీ కూడా సమసిపోతాయి. అసలు ఎవరు నొప్పితో ఏ హాస్పిటల్ పోకూడదు, ఏ డాక్టర్ దగ్గర పోకూడదు. ఓకే డాక్టర్ గారు, ఇప్పటిదాకా 50,000 కేసెస్ సాల్వ్ చేశారు మీరు ఈ ట్రీట్మెంట్తో. ఏదైనా టఫెస్ట్ అంటే కాంప్లికేటెడ్ కేసు ఏమైనా ఫేస్ చేశారా? ఈ ట్రీట్మెంట్లో కాంప్లికేషన్ అన్నదే ఉండదు. ఆ కాంప్లికేషన్ సైడ్ ఎఫెక్ట్ అన్న మాట వినపడదు మా హాస్పిటల్స్లో. ఓకే, నో కాంప్లికేషన్. కానీ కొన్ని టఫ్ కేసెస్ ఉంటాయి. టఫ్ అంటే ఎట్లా అంటే మనం అనుకున్న రిజల్ట్ కొంతమందిలో రాదు, ప్రతి ట్రీట్మెంట్లో ఉంటుంది. సో అది రానప్పుడు అప్పుడు పేషెంట్ డిసప్పాయింట్ అవుతాడు, మేము కూడా డిసప్పాయింట్ అవుతాం. కానీ ఏం చేస్తాం, వెంటనే దానికి సంబంధిత కారణాలు కనుక్కుంటాం. ఓకే, ఈ పేషెంట్కి దీనివల్ల రావట్లేదు, సో మనము దీన్ని మార్చాలి, ఈ ప్రోటోకాల్ మార్చాలి అని. అంతే తప్పితే టఫెస్ట్ అంటే ట్రీట్మెంట్ తర్వాత టఫ్ అవడం కాలేదు. కానీ కొంతమంది టఫ్ పేషెంట్స్ వచ్చారు మా దగ్గరికి. అదేంటంటే ఒక పొలిటీషియన్ వచ్చారు తెలంగాణ నుంచి, ఆయనకి ఇంకో 2 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి, ఆయనకి సివియర్ నీ జాయింట్ పెయిన్. ఆయన ఏమన్నారంటే, సార్ మీరు ట్రీట్ చేస్తారా చేయండి, లేదంటే నేను ఎలక్షన్స్ నుంచి తప్పుకుంటానని. ఆయనకి ట్రీట్మెంట్ చేశాము, 2 సిట్టింగ్స్లోనే ఆయన కంప్లీట్గా నార్మల్ అయిపోయి ఎలక్షన్స్ కంటెస్ట్ చేస్తారు తెలంగాణ నుంచి, గెలిచారు కూడా ఆయన. సో ఇటువంటి చాలా ఉంటాయి, ఎంతో మనకి చాలామంది ఫిల్మ్ స్టార్స్ కానీ, చాలామంది పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కానీ, వాళ్ళు వాళ్ళ మోకాలు నొప్పి వల్ల పనులు మానేసేసి ఆ పని అంతా వేరే వాళ్ళకి అప్పచెప్పడము, దాంట్లో లాసెస్ రావడము, పాలిటిక్స్లోకి వెళ్ళకపోవడము, చాలామంది హీరోస్ వాళ్ళకి షోల్డర్ పెయిన్స్ రావడం, స్పైన్ పెయిన్ రావడం, చాలామంది కూడాను, ఎందుకంటే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ కదా, సో వాళ్ళందరికీ కూడాను ఈ ట్రీట్ చేయడం వల్ల సింపుల్ ఇంజెక్షన్తో సెట్ అయిపోయారు. డాక్టర్ గారు, ఒక విధంగా చెప్పాలంటే ఈ ఇలాంటి జనరేషన్లో, అంటే అన్నిటికీ శస్త్ర చికిత్సలు జరుగుతున్న ఈ జనరేషన్లో, మీరు తీసుకొస్తున్న ఈ విప్లవాత్మక మార్పు బాగా ముందుకెళ్లాలని, ముందు బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. అలాగే మీరు పెట్టిన కొత్త బ్రాంచెస్కి మీరు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ డాక్టర్ గారు, నమస్తే. నమస్కారం. చూసారు కదండి, ఇది ఇవాళ డాక్టర్ స్పెషల్ టాక్. చూస్తున్నానండి న్యూస్ 360.